చిత్తూరు నడిపొడ్డున నీవానది పరివాహకంలో 600 సంవత్సరాల మునుపు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన కాలం నాటి మునుపు రాజులు రాజగుడిని నిర్మించారు. ఈ ఆలయంలో కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వరుడు ఆలయం చూడచక్కగా ప్రతిష్ఠించారు. చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో ఈ గుడికి భక్తులు కనుమరుగయ్యారు. 35 సంవత్సరాల పాటు ఆలయంలో ధూపదీప నైవేద్యాలు స్వామివార్లకు కరువయ్యాయి. ఆలయం మూతపడింది. పట్టించుకుని నాథుడు కరువయ్యాడు. ఆలయం వైపు కన్నెత్తి చూడాలంటేనే భక్తులకు భయం వేసేది. ఆలయంలో నిత్యం పెద్ద పెద్ద పాములు దర్శనమిచ్చేవి. రోజూ అటువైపు వెళ్తున్న భక్తులకు పాములు కంటపడటం, భయంతో పరుగులు తీయడం జరిగేది. 2005 సంవత్సరంలో ఆలయ పనులు ముమ్మరం చేపట్టి నిత్య పూజలకు శ్రీకారం చుట్టాలనే సంకల్పంతో కొంతమంది భక్తులు ముందుకు రావడం, మంచి యోగంలో మంచి ఫలితాన్నిచ్చే భూపూజ వాస్తుపూజ పనులు చేపట్టడం జరిగింది. పనులు ముమ్మరం చేశారు. ఆలయ పనులు దేవుడి కృపతో అనుకున్న సమయానికి పూర్తి కావడం జరిగింది. ఆలయంలో కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వరుడికి నాటి నుంచి నేటి వరకు నిత్య పూజలు చేస్తున్నారు. ఈ ఆలయంలో 36 మంది పరివార దేవతలను ప్రతిష్ఠించి వారికి నేడు నిత్య పూజలు జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం రథసప్తమి నాడు 10 రోజుల వ్యవధిలో సూర్యకిరణాలు గర్భగుడిలోకి ప్రవేశించడం విశేషమన్నారు. ఆ ఆలయంలో శివరాత్రి, కార్తీక దీపోత్సవం, రథసప్తమి వేడుకలు కోలాహలంగా జరుగుతాయని ఆలయ అర్చకులు చెప్పుకొచ్చారు. సర్పదోషాలతో సతమతమవుతున్న వారు ఆలయంలో దేవుడు దర్శనం చేసుకుని స్వామివారికి ముడుపు కడితే దోష నివారణ తథ్యమన్నారు. చిత్తూరు నందు నీవానది ఒడ్డున వెలసి ఉన్న కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయము చాలా ప్రాచీనమైనది. ఈ దేవాలయానికి 1000 సంవత్సరముల చరిత్ర కలదు. ఈ మధ్య 3 సంవత్సరాల క్రితం పునర్నిర్మితం జరిగించబడి కుంభాభిషేకం చేసుకుని దినదిన ప్రవర్తమానమే వెలుగుచున్నది. కాశీ విశ్వేశ్వర స్వామి ప్రజలకి, భక్తులకి కోరిన కోరికలు తీర్చి ఆ భక్తులు వాళ్ళ కోరికలు తీరిన తర్వాత వచ్చి వాళ్ళ మొక్కులు తెలుసుకుంటున్నారు. ఈ దేవాలయం నందు ప్రతి సోమవారము రుద్రాభిషేకం విశేషంగా జరుగుతుంది. అట్లాగే కాలభైరవ స్వామి ఉన్నారు. అష్టమి తిది రోజు కాలభైరవునికి అభిషేకం ఉంటుంది. ప్రతి ప్రదోషానికి సాయంత్రం కాలంలో శివునికి, నందీశ్వరునికి విశేషమైన అభిషేకాలు జరుగుతుంది. భక్తులు విరివిగా పాల్గొని వారి వారి కోరికలను కోరి తీసుకుంటున్నారు. ఇదే దశలో దోషాలు నివారణై ఆలయంలో స్వయంగా నవగ్రహాలు పెద్ద మొత్తంలో ప్రతిష్ఠించారు. శివకేశవులు కలిసి ప్రతిష్ఠించడం ప్రపంచంలోనే అరుదుగా ఉండేది. కానీ ఇక్కడ ఇద్దరూ కలిసి ఉన్నారు. నెలకొన్న సమస్యలను దేవుడికి చెప్పుకుంటే ఏ కోరికైనా నెరవేరుతుందని తెలిపారు. కాశీలో కాశీ విశ్వేశ్వరుణ్ణి ఏ లగ్నంలో ప్రతిష్ఠించారో అదే లగ్నంలో చిత్తూరులోని నీవానది ఒడ్డున రాజగుడిని నిర్మించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీధర్ స్వామి మాట్లాడుతూ, ఈ నీవానదిలో 600 సంవత్సరాల మునుపు జలాలు పుష్కలంగా పారేవి. అందులో వచ్చే జలాలను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహించేవారని, దినాలు గడిచే కొద్దీ ఆ నీవానది డ్రైనేజీగా మారింది, కాబట్టి ఆ జలాలను వమ్ము చేశామన్నారు. ఆలయం ముందు డ్రైనేజీ వల్ల భక్తులకు ఇబ్బందిగా ఉందని వాపోయారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు, పారిశుద్ధ్యం నెలకొంది. దీన్ని సంబంధిత శాఖ అధికారులు పట్టించుకొని అక్కడ సంవత్సరాలుగా నెలకొన్న పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని కోరారు. శివకేశవుడు కలిసిన గుడి ఇది ఒకటే కాబట్టి మా విశేషమైంది. అంటే ప్రతి ఏకాదశి, ధనుర్మాసము, ఆరుద్రాన్ని నడుస్తూ ఉంది. కాశీ విశ్వనాథ స్వామి అంటే కాశీలో పెట్టిన లగ్నం, ఈ లగ్నం రెండు ఒకేదవి. కాశీకి పోయినవాడు కాశీ ఇక్కడ దర్శనం చేసుకుంటే కాశీకి పోయినంత ఫలితం ఉంటుంది.